శంకర్రావు గారండి. ముందుగా మీకు నమస్కారములు, అలాగే స్పీకర్గా సభాపతిగా ఎన్నికైనందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రులు లోకేష్ బాబు గారికి, అలాగే మా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారికి, ఇతర మంత్రివర్యులకు, నా తోటి శాసనసభ్యులకు అందరికీ శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష సమర్థవంతమైన నాయకుడికి సముచిత స్థానం మీకు సభాపతిగా ఎన్డీఏ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉత్తరాంధ్ర తరఫున అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో నిర్ణయం మేరకు 40% యువతకి అవకాశం ఇచ్చిన సందర్భంలో దాదాపు 175 మందిలో 88 మంది కొత్త సభ్యులకు, అలాగే యువతలో భాగంగా నాకు కూడా అవకాశం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీకి, అలాగే పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు నా నియోజకవర్గ ప్రజల తరఫున, నా తరఫున తెలియజేసుకుంటూ, అలాగే జిల్లాలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా 52,520 ఓట్ల మెజారిటీతో నన్ను గెలిపించిన శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష నాకు రోడ్లు భవనాలు తరఫున ఫస్ట్ టైం మీరు రోడ్స్ గురించి మాట్లాడండి. ఒకసారి ధన్యవాదాలు చెప్పాను, అయిపోయింది. ఇంకా నెక్స్ట్ రోడ్లు భవనాలు తరఫున నాకు మాట్లాడే అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష రోడ్లు భవనాలంటే రక్తం చిందించడం, బలిదానం ఇవ్వడం అయిపోయింది అధ్యక్ష. రోడ్లన్నీ గుంతలమయం. మొన్నే ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్లో ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది, రోడ్లన్నీ గుంతలు పూడ్చాలి. యుద్ధ ప్రాతిపదికన మనం రాష్ట్రం మొత్తం మీద రోడ్లన్నీ గుంతలు ముందుగా పూడ్చాలనేది నా యొక్క అభ్యర్థన. దానికి మంత్రివర్యులు చర్యలు తీసుకున్న చర్యలను వివరించగలరని కోరుకుంటూ, అలాగే రోడ్లే కాదు అధ్యక్ష, రాష్ట్రం మొత్తం మీద శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జులను కూడా పెద్ద ఎత్తున రిపేర్స్ అండ్ రిహాబిలిటేషన్స్ మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడ ఏ రోజు ఏ బ్రిడ్జులు పడిపోతాయో తెలియని పరిస్థితిలో ఉంది అధ్యక్ష. మన శ్రీకాకుళంలో కూడా 4 నెలల కిందట ఒక బ్రిడ్జ్ పడిపోయిన పరిస్థితి అధ్యక్ష. అలాగే ఏదైతే ఇప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు 14-19లో ముందు చూపుతో మన నాయకుడు ఎన్డీబీ బ్యాంక్ ద్వారా, బ్రిక్స్ కంట్రీస్ వారి ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఎన్డీబీ ప్రాజెక్ట్ని 6,200 కోట్లతో జిల్లా హెడ్ క్వార్టర్ టు మండల హెడ్ క్వార్టర్, అలాగే మండల హెడ్ క్వార్టర్ టు ఎగ్జిస్టింగ్ మండల హెడ్ క్వార్టర్ని సింగిల్ లేన్ని డబుల్ లేనింగ్ చేస్తూ రాష్ట్రం మొత్తంలో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా 6 ప్యాకేజీలుగా విడగొట్టి అప్పుడు దానికి డిపిఆర్ల కోసం టెండర్ పిలవడం జరిగింది అధ్యక్ష. దురదృష్టవశాత్తు 2019లో ఈ దుర్మార్గ ప్రభుత్వం వచ్చిన తరువాత దాన్ని పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ చేసి మొత్తం దొంగలో తొక్కి ఫేజర్ మ్యాన్గా ముక్క ముక్కలుగా దాన్ని నరికి ఈరోజు 30% ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇవ్వకుండా అది కాంట్రాక్టర్లకి టెండర్లు పిలిచి మధ్యలో ఆగిపోయి ఉంది పరిస్థితి అధ్యక్ష. దానిపైన కూడా పూర్తిగా సమగ్రమైన నివేదిక ఇవ్వాల్సిందిగా మంత్రివర్యుల్ని కోరుతున్నాం అధ్యక్ష. అలాగే మాకు శ్రీకాకుళం మున్సిపాలిటీకి, మున్సిపాలిటీ నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్డు ప్రతి ఒక్కరికి పేగులు బయటకు వచ్చి ఇప్పటి వరకు దాదాపు 100 మంది పై చిలుకు చనిపోయిపోయే పరిస్థితి. ఈరోజు కూడా ఈవినింగ్ లోపల నాకు ఎవడ కాలు ఇరిపోయింది, చెయ్యి ఇరిపోయిందని మాకు ఫోన్ వస్తుందో తెలియని పరిస్థితి. రోజు కూడా యాక్సిడెంట్స్. 14 కోట్లు బకాయిలు చెల్లించకుండా ఈ ప్రభుత్వం సైకోమేటిక్ డిసీజ్తో పబ్జీ గేమ్ ఆడుకుంది, ఎటువంటి పని చేయలేదు. అలాంటి పరిస్థితిలో మా నియోజకవర్గం కొట్టుమిట్టాడుతుంది. ఒక పక్క మాజీ స్పీకర్ వర్యులు, ఒక పక్క అప్పటి రెవెన్యూ మంత్రి వర్యులు ఇద్దరు కూడా ఈ సభలో ఎప్పుడు మన ముఖ్యమంత్రి గారి పైన, అలాగే తెలుగుదేశం పార్టీ పైన వ్యంగ్యంగా మాట్లాడడమే తప్పితే కానీ సీరియస్నెస్ ఎప్పుడు తీసుకోలేదు మంత్రి గారు. మంత్రి గారు, అధ్యక్ష గడిచిన వైసీపీ ప్రభుత్వంలో
హయాంలో 2019 నుంచి 2024 సంవత్సరం వరకు వార్షిక నిర్వహణ కోసం అత్యవసర మరమ్మతుల కోసం బడ్జెట్లో 1711 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అచ్చా. కానీ కేవలం ఖర్చు పెట్టింది 1100 చిల్లర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి 66% మాత్రమే పూర్తి చేయగలిగారు అచ్చా. అదేవిధంగా ఏదైతే రిన్యూవల్స్ పునరుద్ధరణ కోసం గత 5 ఏళ్ల బడ్జెట్లో 1471 కోట్లు పెడితే 950 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది, అంటే 62% మాత్రమే పని చేయగలిగారు అధ్యక్ష. గత 5 ఏళ్లలో క్యాపిటల్ స్కీమ్ కింద 3840 కోట్లు బడ్జెట్ కేటాయించగా కేవలం బడ్జెట్లో 30% మాత్రమే చేసి ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్రానికి చేయకూడ రోడ్లు దీనికి మాత్రం అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా మనం తీసుకునేటువంటి ప్రాజెక్టులకు ఎన్డీబీ స్కీమ్లో 3014 కోట్ల వ్యయంతో 1244 కిలోమీటర్ల పొడవు విస్తరణ మరియు బలోపేతం చేసే పనులు చేపట్టడం జరిగింది అధ్యక్ష. దానికి గాను కేవలం 199 కోట్లకు మాత్రమే బిల్లులు చెల్లించడం జరిగింది, 3000 చెల్లించబడ్డాయి. ఇంకా 231 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. ఈ స్కీమ్ నందు 70% న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ రుణము మరియు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున 30% వాటా ఇవ్వవలసి ఉంది అధ్యక్ష. మే నెల 2022 నందు బ్యాంక్ వారు 232 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు అధ్యక్ష. ఆ విడుదల చేసిన నిధులు కూడా 1.5 సంవత్సరాలకు వాళ్ళ ప్రత్యేకమైన అవసరాల కోసం వాడుకొని ఇక్కడ కూడా కాంట్రాక్టులకు చెల్లించకపోవడం వలన ప్రతి సంవత్సరం మనం దాదాపుగా 300 కోట్లకు పైన తీసుకుంటూ వస్తే ఆ యొక్క రెన్యూవల్ చేస్తా వస్తే కూడా 5 ఏళ్లకు 1500 కోట్ల రూపాయలు ఎన్డీబీ బ్యాంక్ ఇచ్చేటువంటి అవకాశాలు ఉండేదాన్ని కూడా ఈ ప్రభుత్వం స్వార్థం కోసం కేవలం 92 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి వాళ్ళకు రీయంబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది అచ్చ. ఈ యొక్క 2023-24 సంవత్సరంలో 106 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ ఖర్చు చేయడం జరిగింది అచ్చ. అంటే ఇక్కడ కూడా ఏదైతే బ్యాంకులు ఎన్డీబీ బ్యాంక్ కానీ ఇచ్చినటువంటి నిధులను కూడా ఈ యొక్క ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేకపోవడం వలన ఈరోజు మనకు ఈ రహదారులన్నీ కూడా ఈ పరిస్థితికి రావడానికి కారణమని కూడా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. బ్యాంకు వాటాకు చెల్లించిన వాటిని కూడా ఎన్నిసార్లు వారు బ్యాంక్ వారు అడిగినప్పటికీ అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం ఎటువంటి జవాబులు ఇవ్వకపోవడంతో ఈ యొక్క రాష్ట్రం మీద ఉండేటువంటి అభిప్రాయం కూడా చెడ్డ అభిప్రాయంతో వారు మీటింగ్లకు పిలిస్తే కూడా రాకుండా పోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి ఇందువల్ల ప్రాజెక్ట్ ఎన్డీపీ వర్క్ కింద చేసేటువంటి వర్కులు ఎక్కడికక్కడే నిలిచిపోయి ఈరోజు రోడ్లు ప్రధాన స్థితికి రావడం జరిగింది. అదేవిధంగా సిఆర్ఐఎఫ్ పనులు కూడా అధ్యక్ష. సిఆర్ఐఎఫ్ల పథకంలో 2296 కోట్ల రూపాయలకు గాను 1750 కిలోమీటర్ల పొడవును విస్తరణ పటిష్టం చేయాలని చెప్పి చేపట్టడం జరిగింది. అది కూడా 2296 కోట్లకు చేసిన తర్వాత 851 కోట్ల రూపాయలు ఇప్పటికి కూడా పెండింగ్ ఉండడంతో కాంట్రాక్టర్లు కూడా ఆందోళన చెందుతున్నారు అధ్యక్ష. ఈ యొక్క పథకంలో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి 100% అంటే మనం ఈ యొక్క 300 కోట్ల రూపాయలు సిఆర్ఎఫ్ కింద గవర్నమెంట్ కింద మనం డెవలప్ వాళ్ళకి వెనక రిటర్న్ చేస్తే అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకు మళ్ళీ తిరిగి వాళ్ళు 300 రూపాయలు ఇస్తారు అధ్యక్ష. అంటే ఆ యొక్క ఉండేటువంటి సదుపాయాన్ని కూడా ఈ యొక్క ప్రభుత్వం చేసుకోకపోవడం వలన 1500 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ కూడా నిలబడిపోయింది అధ్యక్ష. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వారు 485 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇందులో కూడా కేవలం 243 కోట్లు మాత్రమే చెల్లించి ఆ డబ్బును కూడా రాకుండా చేశారు అధ్యక్ష. ఇప్పటి వరకు వివిధ శాఖలలో పనులు జరిగినటువంటి 2504 కోట్ల రూపాయలు ఇంకా కాంట్రాక్టర్లకు చెల్లించవలసినట్టు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా దగ్గరికి వచ్చి చెప్పుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఒక్కసారి తమ దృష్టికి మేము ఏం చేస్తున్నామంటే అధ్యక్ష, గతంలో ప్రభుత్వం చేసే విధానం వలన రాష్ట్రంలో పరిధిలో రహదారులన్నీ కూడా గుంతలమయంగా మారిపోయి ఈరోజు ఎక్కడ చూసినా రస్తాలు రహదారులు సరిగ్గా లేకపోవడం వలన కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. అదేవిధంగా పరిశ్రమలు ఒకటే కాకుండా మన రాష్ట్రంలో ఎన్నో వసతులు ఉన్నప్పటికీ అనేకమైన టూరిజం ప్రాంతం ఉన్నప్పటికీ చాలామంది